గౌతమ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. గౌతమ్ గారు, ఈరోజున సిద్ధం సభకు సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూరించినటువంటి సమర శంఖం, నేను రెడీ, 175 నా టార్గెట్, చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే, పాతిక పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, ఇది ఆయనకున్నటువంటి ధీమా. మీరేం చెప్తారు? మురళి గారు నమస్కారం. నమస్తే. ఒకటి, ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు తన విధానాలు చెప్పుకుని ప్రజలను ఓట్లు అడుగుతుంది. అలా అడిగేటప్పుడు ప్రజలు, చైతన్యవంతమైన ప్రజలు, గత ఎన్నికల్లో ప్రస్తుత పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పింది, ఏం అమలు చేసింది, అమలు చేయలేని అంశాలేంటి, వాటి ప్రాధాన్యతలు ఏంటి, అప్పుడు 2024లో అసలు అజెండా ఏంటి, ప్రజలు ఏ అజెండాను చూసి ఓటేయబోతున్నారు అనేది చాలా కీలకంగా మారిపోతూ ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎన్నికల సమయంలో, అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో శంఖారావాలు పూజిస్తాయి, ఆయన సిద్ధం అనే పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పురూరింపించినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దాంట్లో భాగంగా ఒక జాతీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా 2014 నుంచి 2024 వరకు చాలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలని మేము వదిలిపెట్టకుండా మాట్లాడుకుంటూ నిరంతరం పోరాడుతూ దాని మీద ఇతర పార్టీలని స్పందనలు డిమాండ్ చేస్తూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అజెండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం, అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీలు, లేదా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని రైల్వే జోను, కడప ఉక్కు పరిశ్రమ, ఏవైతే ఇవన్నీ రాజధాని, ఈ అన్ని అంశాలు 2024 దాకా అజెండా కాబోతున్నాయి. కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాల మీద ఎలా విఫలమయ్యారో ఆలోచించబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో వచ్చినా వీఅన్నింటినీ అంశాలని సాధించగలుగుతారా లేదని ప్రజలు ఆలోచించబోతూ ఉన్నారు. కనుక మా శక్తి మేరకు మేము కూడా ఈ అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని, పోరాట స్ఫూర్తిని, గత 10 ఏళ్లుగా మేము మాట్లాడుతున్న అన్ని అంశాలని ఇక్కడ నుంచి జాతీయ పార్టీ రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు దాకా, సోనియా గాంధీ గారు జాతీయ పార్టీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్లో స్థానమే లేదు. కాదు కాదు, మేము ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో అసలు స్థానమే లేదు, ఆ పార్టీల గురించి చర్చ లేదు, ఊసే లేదు, ఇది వైసీపీ మాట. మిమ్మల్ని ఉద్దేశించి, భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సరే చెప్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా అవతల వాళ్ళ ఉనికి లేదు, మా ఉనికి ఏందని చెప్పుకోవటం చెప్పుకోవచ్చు వాళ్ళు, కానీ ప్రజలు గుర్తిస్తారు కదా, ప్రజలు కదా ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు అండి. పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి ఓట్లు అడగటానికి. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి ఈ ప్రభుత్వం మంచి చేస్తే అవకాశం ఇస్తారు, ఈ ప్రభుత్వం లాభం లేదంటుకుంటే తిరస్కరిస్తారు. అలాగే ఏ పార్టీ ఏ అంశాన్ని మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడుతున్న అంశాల్లో అబద్ధాలు ఉన్నాయా నిజాలు ఉన్నాయా ప్రజలు తేల్చుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాన్ని ఎండగడతా ఉన్నాం, దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉన్నారు, లేదా వాళ్ళ సంబంధించిన మీడియాల్లో, టీవీల్లో, పత్రికల్లో ఇష్టానుసారం పుంకాను పుంకాలుగా రాస్తున్నారు. ప్రత్యేక హోదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి సమాధానం చెప్పరు. పోలవరం ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు అవుతుంది సమాధానం చెప్పరు. రైల్వే జోన్ ఏమైంది మన ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పరు. కడప ఉక్కు పరిశ్రమకి ఎన్నిసార్లు మీరు శంకుస్థాపన చేస్తారు, ఏమైంది సమాధానం చెప్పరు. కనుక ఈ కాంగ్రెస్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ అంశాలు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని మేము నమ్ముతున్నాం. రేపు 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలీయంగా ముందుకు పోతూ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీ వైఫల్యాలే మా ఎజెండా, మూడో ఎన్నికలకి కాంగ్రెస్ మాట అదే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేపు ఎన్నికలకి తన అదృష్టాన్ని, తర్వాత మొన్న వచ్చినటువంటి ఓట్లని ఇవన్నీ బేరీ చేసుకుని రేపు ఏదో మాట్లాడుస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ గారు, వారి లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో మాట్లాడాల్సిన మాటలు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయలేదు, అది వైఫల్యం కింద చెప్పారు. రాష్ట్ర నాయకురాలు షర్మిల గారు కదా, కన్వీనెంట్ గా ఆ విషయాన్ని వదిలేస్తున్నారా, వద్దనుకుంటారా, చర్చించదనుకుంటారా? అదే కదా సార్, అదే కదా సార్. ఇప్పుడు ఏం చెప్పారు జగన్ గారు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, నాకు పార్లమెంట్లో సభ్యులు ఇవ్వండి, నేను మాట్లాడతాను అని అన్నారు. కేంద్రం అబ్సల్యూట్ మెజార్టీలో ఉంది, ఆ రోజే ఎన్నికలైనట్టు ఢిల్లీలో చెప్పారు, ఆ విషయాన్ని వదలలేదు. నీతి ఆయోగ్లో చెప్పారు, గన్నవరం ఎయిర్పోర్ట్లో చెప్పారు, విశాఖపట్నంలో
పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి స్వాగతం పెట్టి పిలిచి చెప్పారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రిస్క్లోకి రండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని హోదా ద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి సాధించాలి అన్నారు. పోలవరం గురించి పదే పదే చెప్పారు. మేము ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు, మేము ఎక్కడ కూడా నినాదాన్ని వదిలేదు, కానీ తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి. మేము అడగలేదని చెప్పడం కాదు, మీరెందుకు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీరెందుకు ఇవ్వలేకపోయారు, మీరెందుకు వెంకయ్యనాయుడు గారికి పద్మశ్రీ అవార్డు లేకపోతే పద్మభూషణ్ అవార్డులు ఇస్తున్నారు కానీ పోలవరానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వట్లేదు, లేకపోతే ప్రత్యేక హోదా ప్యాకేజీ కింద మార్చారు, ఇలాంటివి చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా ఉందా సమాధానం చెప్పండి. రెండవది ఎంతకాలం మొన్ననే తెలంగాణలో జై తెలంగాణ ఎమోషన్ పెట్టి చివరికి తన ఇంటికి పోయింది. అలాగే మీరు ఎంతకాలము ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఆదుకుంటూ ఉంటే కూడా ఎంతకాలం ప్రత్యేక హోదా ఎమోషన్ రగిలించి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో సంక్షేమమైన అభివృద్ధి ప్రభుత్వంతో జరుగుతా ఉంది. వీళ్ళు ప్రత్యేక హోదా వద్దని చెప్పి ప్యాకేజ్ తీసుకున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ ఎదగకూడదని, దాని మీద బురద జల్లాలని ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి ప్రత్యేక హోదా అనే అంశం తీసుకోవడం. మురళీ గారు వాళ్ళిద్దరు పదేళ్లుగా మిత్రులు. దయచేసి అర్థం చేసుకోవాలి, తప్పుడు ప్రచారాలు టీవీల్లో కూర్చొని చేయగలరు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ వైసీపీ ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. రెండు జాతీయ పార్టీలు ఒకసారి అయితే విష్ణు సమాధానం విష్ణు గారు మాట నేను మాట్లాడుతా సార్. చివరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మా పార్లమెంట్ సభ్యులందరూ హోదా అడుగుతారు, మా పార్లమెంట్ సభ్యులందరూ పోలవరానికి నిధులు ఇవ్వమని అడుగుతారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అడుగుతారు. మీరిద్దరు కలిసి మాట్లాడండి, కాదు ఇప్పుడు కాదు, ఆఖరికి అడుగుతారంట అయ్యా, ప్రజలు తరిమి తరిమి కొడతారు మిమ్మల్ని ఇప్పటికే. అయ్యా ఏ రోజు 4.5 సంవత్సరాల్లో ప్రజలు అడిగింది ఏదైనా మీరు పార్లమెంట్ లో మాట్లాడినారా? కేవలం మీ స్వార్థం, మీ అవినీతి, మీకు సంబంధించిన తప్ప ఏ రోజైనా మీరు చేయండి. మీకు నామినేషన్ లో డిపాజిట్లు కూడా ఆంధ్రప్రదేశ్ గౌతమ్ గారు ఒక్క నిమిషం మాట, నేను ఆన్సర్ చేయండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం అండి.